రెండు పదాలు మాట్లాడతాను మాట్లాడు ఒక రౌండ్ మాట్లాడాల తీసి హోంవర్క్ రాస్తాను ఏడో పదం ఆ పదం అంతా ఉండాల ఒక సెంటెన్స్ లో గట్టిగా మాట్లాడండి సెంటెన్స్ లోని ఎక్కడో దగ్గర ఆ వర్డ్ ఉండాలి నేను ఉదయం లేని దగ్గర ఇడ్లీ తింటామా దోశ తింటామా ఏదో తినాలంటే చాలా ఇంపార్టెంట్ మంచి బతకాలంటే ఫుడ్ తినాలి ఏం మాట్లాడతాను కదా ఎందుకు ఎక్స్టెండ్ చేసి మాట్లాడతాం గట్టిగా పాదరక్షలు అది చెప్పులా లేకపోతే ఫుల్స్ అని ఇస్తుంది నాటకం పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నా ప్రస్తుతం అది ఉనికి కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. నాటకం లేనిదే నటన అనేదే లేదు. సినిమా నటన కూడా నాటకమే శ్రీకారం చుట్టాల్సిందే ఖచ్చితంగా. దాని శ్రీకారం జరగాల్సింది కూడా నాటకం నుంచే. అలాంటి నాటకాన్ని పూర్తి స్థాయిలో రక్షించడానికి దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నంలో తొలి నాటక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు బాదంగిరి సాయి. సుమారు 10,000 పుస్తకాలు నాటక గ్రంథాలు అనేవి ఇక్కడ పొందుపరిచారు. ఇది చిన్న విషయం కాదు. మనతో సాయి ఉన్నారు. బాదంగిరి సాయి గారు నమస్తే సార్. సార్ ఈ అంటే నటన మీద మీకు ఆసక్తి అనేది నాకు కనిపిస్తుంది, కానీ ఈ నాటక గ్రంథాలయం ఏర్పాటుకు ప్రధానమైన కారణం ఏంటి? ఏం లేదు సార్, ఇక్కడ నేను విశాఖపట్నంలో గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు ఒక నాటక పుస్తకం అడిగితే వాళ్ళ దగ్గర లేవన్నారు. వాళ్ళ దగ్గర చాలా 50,000 60,000 అన్ని పుస్తకాలు ఉన్నాయి, నాటకానికి మాత్రం పక్కన పడేశారు. పడేసిన తర్వాత నాకు కావాల్సిన పుస్తకం దొరకలేదని, కీర్తిశేషుల నాటకం, మేబీ కీర్తిశేషులు కానీ కన్యాశుల్కం కానీ, ఈ రెండు కూడా మన తెలుగులో ఒక ప్రామాణికమైనటువంటి నాటకాలు, గొప్ప నాటకాలు రెండును. ఆ పుస్తకం మనకి దొరకలేదండి. దొరకనప్పుడు నేను ఇంటికి వెళ్తూ ఒక ఆలోచన వచ్చింది, అరే అసలు నాటకాలే లేవనుకుంటున్నాం, అటువంటి నాటకాల పుస్తకాలు నాటకం వేయాలంటే నాటకం పుస్తకం కావాలి, అటువంటి నాటక పుస్తకం కూడా లేకపోతే ఇంక వాళ్ళు నాటకం ఎందుకు వేస్తారు, ఇంకెందుకులే మనకి అసలు పుస్తకం వెళ్ళదు అంటారు. అటువంటి టైంలో ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచన రాగానే మనకి అభినయ భరతాచార్య అని మన చాట్ల శ్రీరాములు మా గురువుగారు ఉన్నారు, చాట్ల శ్రీరాములు గారు, ఆయనకి ఫోన్ చేసి చెప్పాను తప్పకుండా పెట్టవయ్యా, మాకు ఇంతవరకు ఆలోచన రాలేదు, మేము నాటకంలో చాలా నిష్ణాతులు కానీ ఇలా గ్రంథాలయం పెట్టాలని కానీ దీనికి ఎట్లా చేయాలని కానీ అసలు ఆలోచన మాకు రాలేదు, నీకు వచ్చింది తప్పకుండా, నా దగ్గర ఒక 500 పుస్తకాలు ఉన్నాయి, నేను డిఎస్ అనుమూర్తి గారు కలిపి నీకు అందజేస్తాంలే అని చెప్పారండి. నా దగ్గర ఒక 600 పుస్తకాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళ 500 పుస్తకాలు కలిపి 2012 ఏప్రిల్ 26 మన దొండపర్తి జంక్షన్లో ఈ గ్రంథాలయాన్ని 1100 పుస్తకాలతో ప్రారంభించానండి. చాలా చోట్లకి తిరిగింది, 5-6-7 చోట్లు తిరిగింది ఇది గ్రంథాలయం. ఆఖరికి మన సృజనా మేడం గారు, జీవీఎంసీ కమిషనర్ సృజనా మేడం గారు, వారి నాన్నగారు తప్పకుండా ఇటువంటి గ్రంథాలయం దేశంలో ఎక్కడా లేదమ్మా, తప్పకుండా ఈయనకి ఏదైనా మనకు ప్రెమిసెస్ ఇస్తే బాగుంటుందంటే ఈ ప్రెమిసెస్ ఇవ్వడం జరిగింది. నేను ప్రెమిసెస్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఇటువంటి ప్రెమిసెస్ ఎక్కడ ఉండుండదండి, నాకైతే తెలీదు, కానీ దీన్ని సద్వినియోగపరుస్తాను ఎలాగని అడిగారు మేడం. ఏమీ లేదండి, పిల్లల్లో నటన పట్ల ఆసక్తి కల్పిస్తాను. పెద్దవాళ్ళకి యూనివర్సిటీలు ఉన్నాయి, టెన్త్ అయిపోయిన తర్వాత ఆడు ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఎవరికి తెలీదు. అలా కాకుండా
ఒక సెకండ్ స్టాండర్డ్ నుంచి ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి ఈ నాటకం పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుందండి. గతంలో మీరు రెండు వర్క్షాప్ పెట్టినప్పుడు వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు సార్ మళ్ళీ ఎప్పుడన్నా వర్క్షాప్ అంటున్నారు. అంటే నాటకం అనేది మీరు చిన్నపిల్లల్ని ఎంచుకున్నారు కదా, నాటకం అనేది అసలు ఏం నేర్పిస్తుంది అనుకుంటారు మీరు? నాటకం ఏం నేర్పిస్తుంటారా బాగా అడిగారు. ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎలా మాట్లాడకూడదు నేర్పిస్తుంది, ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదు చెప్తుంది, మనల్ని అనుసరించే ఉంటుంది, సమాజాన్ని అనుసరించే వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే జ్ఞాపక శక్తి ఇస్తుందండి. మీరు చూడండి, ఒక నాటకం మీరు 8 గంటల నాటకం కన్యాశుల్కం చూస్తే ప్రాంప్టింగ్ ఉండదు, ఏముండదు. 8 గంటల నాటకం వాళ్ళు 8½ అవర్ నాటకం వేసేస్తారండి. ఎలాగంటే ఈ మెమరీ బాక్స్ ఓపెన్ అయితే ఎప్పుడైతే నాటకాన్ని వాళ్ళు గుర్తించుకున్నారో వాళ్ళు ఇష్టం అండి. ఒక పద్యం చదివితే గుర్తుండిపోద్ది, ఒక పాఠ్యాంశం చదివితే గుర్తుండిపోద్ది. ఇప్పుడు చాలామంది 10th క్లాస్, 10th క్లాస్కి దీనికి సంబంధం లేదండి, ఇంటర్మీడియట్కి దీనికి సంబంధం లేదు, ఎగ్జామ్స్కి దీనికి సంబంధం లేదు, ఈ విభాగం ఇది అలా అనుకుంటే మీ పిల్లలు మా అబ్బాయి 10th అంటారు, మరి 10th అయితే గదిలో కూర్చొని సెల్ ఫోన్ చూస్తున్నాడు. 2 అవర్స్ ఇక్కడ పంపించండి, అద్భుతం అండి. మీరు అద్భుతాలు చూస్తారు నాటకంలో. నేనండి 79 ఈ రంగంలోకి వచ్చానండి, అల్లూరి సీతారామరాజు ఏకపత్ర ద్వారా వచ్చాను 79. అప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నాను. మరి ఉన్నాను కదా, ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఎనర్జెటిక్గా. నాటకం ఇంకేం ఇస్తుంది అంటే ఎనర్జీ ఇస్తుంది, శక్తిచ్చే ఆయుధం అండి నాటకం, శక్తిచ్చే ఆయుధం నాటకం. ఈ సృష్టి ఉన్నంత వరకు నాటకం ఉంటుందండి, ఏమైనా పోవచ్చుగా నాటకం ఉంటుంది. ఇక గ్రంథాలయ్యారు, ఆ 10,500 పుస్తకాలు అందరూ ఇచ్చారు. సుమారు దీని మీద ఒక 36 లక్షల రూపాయలు ఇంతవరకు నా సొంత డబ్బులు వెచ్చించానండి ఈ పుస్తకాల కోసం. నేను ఎవరిని డబ్బులు అడిగితే నా ముఖం చూస్తే డబ్బులు ఎవరు ఎవరండి, ఎందుకు ఎవరంటూ నా భగవంతుడికి తెలియాలి. బాదంగిరి సైంటి కోటీశ్వరు అనుకుంటారు, కానీ ఆయన వెనకాల ఉన్న ఇబ్బందులు అయితే తెలియ పాపం వాళ్ళకి. అయినప్పటికీ నోరు తెరిచి అడుగుతున్నాను సరే, ఇవ్వడానికి ఆలోచిస్తున్నాను, కానీ ఇవ్వాలని చెప్తున్నాను, మీ మీడియా ద్వారా చెప్తున్నాను. నా దగ్గర అయితే ఏమి లేవండి, ఇంతవరకు తీసుకొచ్చాను, ఇక్కడి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఇది దేశంలోనే మొట్టమొదటి అంటున్నామండి. ఇంకా రానున్న రోజుల్లో ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని భాషల నాటకాలు తీసుకొస్తున్నాను సార్, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, భోజపురి, అన్ని భాషల నాటకాలు, క్లాసిక్ డ్రామాస్ ఇక్కడ ఉంటాయండి. ఇంక ఇప్పటికీ ఒక చరిత్ర, ఇంకా ముందు ముందు ఈ గ్రంథాలయం ఏం చరిత్ర చూస్తుందో నాకు తెలీదు. ఇంత అభివృద్ధికి కారకులు ఎవరు తెలుసా అండి మీకు? కేవలం మీడియా వారండి. ఇది మీరు చెప్తారో లేదో ప్రచారం చేస్తారో నాకు తెలియదు, నేనైతే చెప్తున్నా. 1100 పుస్తకాలతో ప్రారంభమైన ఇది ఈ 10 సంవత్సరాలు 10,500 నాటకాలు సేకరించడం ఒక ఎత్తు. విశాఖపట్నంలో మ్యాక్సిమం 50% జనాలకు నాటక గ్రంథాలయం ఒకటి ఉందని, దానికి ఎలా చేస్తామని, అలాగే అద్భుతమైన సురభి నాటకాలు తీసుకొచ్చేస్తామని ఇవన్నీ చెప్పిందంటే 100% మీడియా అండి. బాదంగిరి సాయి నాటకం అంటే వాళ్ళదే అనుకుంటారండి, బాదంగిరి సాయి ఒకటి నాటకం కూడా వాళ్ళదే. అంచేతే వాళ్ళు అసలు ఎంత ఆనందం అండి మీడియా వాళ్ళంటే, వాళ్ళు వచ్చి సాయి గారు ప్రశ్న ఒకటి పంపించారా, మీరు ప్రశ్న ఒకటి పంపించారు, వేసాము ఈసారి, ఎంత అదృష్టం అండి ఇది. అంటే ఏమని చెప్పమంటారు, డబ్బిస్తే వస్తుంది ఇది? రాదండి, డబ్బుతో కాదండి ఇది, అభిమానం, ఆప్యాయత. ఎస్, బాదంగిరి సాయి మనవాడు, తను చేసేది ఏమి ఆశించి చేయట్లా, కేవలం ఒక నాటకాన్ని బ్రతికించడం. నేనేమన్నా నాటకాన్ని ఇంకా ప్రోత్సహించాలి, ఒకటి పిల్లల్లో చైతన్యం కలిగించాలి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది, ఇప్పుడు 50 మంది వచ్చారు సార్, 50 మందిలో 50% గ్యారంటీగా వాళ్ళలో ఆలోచన విధానం, మాట్లాడే విధానం, పెద్దలు గౌరవించే విధానం 100% వస్తుంది సార్. ఆ వచ్చినప్పుడు ఆ పేరెంట్స్తో మళ్ళీ మాట్లాడించి మీకే చూపిస్తాను సాక్ష్యం. ఏంటి అది నాకు అనుభవం అండి. మిగతా 25% వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తుందండి తర్వాత. ఈ వర్క్షాపే కాకుండా ఇక్కడ ఏంటంటే సార్, 12 మాసాలు కదా మనకి, 6 మాసాల పాటు 6 ఆదివారం ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలకి నటన కాకుండా ఒక నాటకాలే నేర్పించేదని ఒక ఆలోచనలో ఉన్నామండి. 5 వారాల్లో నాటకం వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది, పిల్లలు వింటారండి. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో చెప్తున్నారు అంటారు, పిల్లలకి ఎంత బాగా అండి. ఇవాళ 9:30 రమ్మంటే 9:30 వచ్చేసారు సార్, వాళ్ళ పేరెంట్స్ని కూడా నిజం గ్రేట్ అండి. ఇవాళ నాటక రంగానికి విశాఖపట్నం అంటే ఆంధ్రరాష్ట్రం తెలంగాణ ఇక్కడైతే నాకైతే మంచి రోజు వచ్చిందని నేను భావిస్తున్నాను సార్. వీళ్ళని మంచి మంచి నటులుగా తీర్చిదిద్దుతాను నేను, నవరసమూర్తి ఇద్దరం. ఇది విన్నారు కదా, బాదంగిరి సాయి గారు కొన్ని 7 ఏళ్ళుగా ఆయన నాటకాన్ని మరింత ప్రోత్సహించాలి, అది ఇంకా ఆ కాలగమనంలో కలిసిపోకుండా అది ఇంకా మరింతగా ఫరిడి వెళ్ళాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నాటకం నేర్పించడం ద్వారా, నాటకం అంటే కేవలం ఒక నటనే కాదు, ఆ నాటకం అనేది పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అలాగే ఎలా ఉండాలో నేర్పుతుంది, ఎలా ఉండకూడదో కూడా నేర్పుతుందని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా నిజమే. అలాగే నేటి సమాజంలో ఎలా ఉండాలో తెలియజేసే ప్రక్రియలో భాగమే
నాటక కళ అనేది కూడా సాయి చెప్తున్నారు. మొత్తం మీద ఆయన ప్రయత్నాన్ని మనం అభినందిద్దాం. ఈ నాటక గ్రంథాలయం మరింతగా పరిడి వెళ్ళాలని, మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. కెమెరామెన్ కృష్ణతో ప్రసాద్, సిపి న్యూస్, విశాఖపట్నం.